చేబు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బత్తిని బ్రదర్స్ వేసే మందు కోసం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా వ్యాధిగ్రస్తులు హైదరాబాద్కు చేరుకున్నారు. లక్షల వచ్చే జనం కోసం ఈసారి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహకారాన్ని అందించేందుకు సిద్దమయ్యాయి. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మృగశిర కార్త సందర్భంగా బత్తన సోదరులు చేపమందు పంపిణీ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే అటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఎటువంటి ఇబ్బంది చేపమందు కోసం వచ్చే భక్తులకు, లేకుంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గతంలో దాదాపుగా గత ఏడాది 2 లక్షల మందికి పైగా వచ్చినట్లుగా అంచనాలు ఉండడంతో ఈసారి అంతకుమించి రావచ్చునన్న అంచనాలతో భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కేవలం 20 కౌంటర్లు మాత్రమే 20 క్యూ లైన్లు ఏర్పాటు చేసిన బత్తిన సోదరులు ఈసారి దాదాపుగా 10 ఎక్కువగా ఏర్పాటు చేశారు. 30 కౌంటర్లలో టోకెన్లు ఇస్తారు. ఈ కౌంటర్ల ద్వారా టోకెన్లు తీసుకున్న వాళ్ళందరూ అక్కడ ప్రధానమైన చోట చేపమందు తీసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇప్పటికే వచ్చారు. ఉదయం 8 గంటల నుంచి ఈ చేపమందు పంపిణీ ప్రసారం జరుగుతుంది. ఇప్పటికే ఇంకా చేపమందు పంపిణీ చేయడానికి మరికొన్ని గంటలు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు వేచి చూస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆప్ కాసే ఆప్ నాందేడ్ నాందేడ్ సే మా పెళ్లి బార్ ఆయా ఆప్ మా నై ఏ పహలే దో బార్ ఆకే అభి తీసరి బార్ హై మేరా ఆనా ఠీక్ హై కైసా లగ్తా హై ఆప్కో దవాఖానే దవాఖానే థోడా ఆరామ్ మిల్తా హై తబియత్ అచ్చా హోతా హై కహాన్ సే ఆయా ఆప్ దిల్లీ సే దిల్లీ సే ఆయా జీ పెళ్లి బార్ ఆయా ఆప్ దూసరి బార్ ఆయా ఏ తీన్ సార్ 2007, 8, 9 उसका बाद 6 साल नहीं आए आराम होते, फिर थोड़ा ये इफेक्ट हो रहा, फिर ये साल देखने के लिए आए लेने के लिए हैं. अभी आज का डेट हमारे को मालूम नहीं हुआ, कल देते बोल के आज 7 तारीख है बोल के हम आ गए. इतना पूरा लोग आज डेट का उनको पेपर न्यूज़ में अगर और मीडिया न्यूज़ तो हाईलाइट करे तो थोड़ा पब्लिक को त्रास नहीं होता था, इसलिए तो क्या हुआ पब्लिक को बहुत इफेक्ट हो गया. अभी आप कहाँ से? औरंगाबाद से. पहली बार आया? हाँ फर्स्ट टाइम. कैसा आया अब इसके बारे में? ऐसा दूसरे लोग से मालूम गिरा बोल के पिताजी को लेके आए, और अभी यहाँ आने के बाद 8 तारीख है बोल के उतना ही कन्फ्यूजन हुआ. अभी आए तो लेके ही जाना है, उसके लिए रुके. ठीक ठीक है, थैंक. हाँ हाँ सर, हम पहली बार आए हैं, महाराष्ट्र आए, महाराष्ट्र परली बैद्यनाथ से बहुत दूर से आए हम, और हम काम वेल्डर काम करते हैं और बहुत परेशानी से आए हम. और यहाँ आने के बाद पता चला कि आज यहाँ पे कुछ नहीं है, और इसकी हमारी वो जो सुविधा है उसके लिए हम क्या ये है समझो. हाँ उसके लिए कुछ बंदोबस्त कुछ नहीं किया है. ये हमारे उंगली को मार लगा आते टाइम, हमारे पास ओढ़ने का बिछाने का कुछ भी नहीं है. हम कहाँ सो जाएंगे, क्या करेंगे? తమకు పూర్తి విశ్వాసం ఉంది బత్తిన సోదరులు వేసే మందు పైన. తమకు ఆ రిజల్ట్ కూడా కనిపించిందని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరోపక్క బత్తిన సోదరులు ఇప్పటికే చేపమందు తయారీలో నిమగ్నమై ఉన్నారు. బత్తిన కుటుంబ సభ్యులు అందరూ కూడా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత చేపమందును తీసుకొని రేపు ఇక్కడికి ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు కూడా నిరంతరాయంగా 24 గంటల పాటు ఈ చేపమందు ప్రసాదం పంపిణీ చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకి, ఇక్కడికి వచ్చే చేపమందు కోసం వచ్చే ఆస్తమా వ్యాధిగ్రస్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాయి. మరోపక్క మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే ఈ మృగశిర కార్తె ఆస్తమా చేపమందు పంపిణీ కోసం పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.